अति मुख्यमैन सब्जेक्ट मीद నేను రాష్ట్రంలో 13 జిల్లాలు తిరుగుతున్నాను. ఇది మీరందరూ ఒకసారి ఆలోచిస్తే నీరు అనేది ప్రాణాధారం. నీటి వల్లనే అభివృద్ధి అవుతుంది, జీవనోపాధి వస్తుంది. ప్రత్యేకంగా రాయలసీమ నీళ్లు లేకుండా రాయలసీమ రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోతుందని ఎన్నో ఆందోళన చేశారు. అయితే ఈ ఆందోళనని కూడా ఎన్నో సంవత్సరాలుగా పట్టించుకోకపోయినా మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమ దశ దిశ తిరగరాశారు. అయితే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, నేను పేరు కూడా మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి. నేను సాగునీటి ప్రాజెక్టుల పై విధ్వంసంపై యుద్ధభేరి చేస్తే మా మీద రణభేరి డిక్లేర్ చేసి మేము రాయలసీమలో నీళ్లు వారించాలంటే మా రక్తాన్ని రాయలసీమలో భరించే పరిస్థితికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 రోజుల్లో ప్రజల్లో ఉత్సాహం చూశాను, కార్యకర్తల తిరుగుబాటు చూశాను, ప్రజా తిరుగుబాటు చూశాను. ప్రజల సహకారం లేకపోతే తిరుగుబాటు రాదు. ఆ తిరుగుబాటు ప్రజల్లో వచ్చిందంటే మీ యొక్క దౌర్జన్యాలు పరాకాష్ఠకెళ్ళాయి, మీ పాపాలు పండాయి. మీరు ఎన్ని చేసినా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మీరు మనుగడ సాధించలేరు. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా తీవ్రంగా ప్రజలు ప్రతిఘటించే పరిస్థితి వస్తుంది, ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా హద్దులు ఉంటాయి, ఓపిక ఉంటుంది. ఒక పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసరం ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆ తిరుగుబాటు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఇక్కడే పోలీస్ ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క దౌర్జన్య కాండలో మీరు సమిధులు కావద్దండి. పోలీసులతో మాకేమి ఇబ్బంది లేదు. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు ఉంది. కానీ కొంతమంది రాజకీయ నాయకుల్లో వాళ్ళ చేతుల్లో మీరు పావులయ్యి అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి. పోలీసు వ్యవస్థకి అనవసరం చెడ్డ పేరు తేవద్దండి. పోలీస్ స్టాఫ్ను కోరుతున్నా, మీ భాషలు ఆలోచి పడవచ్చు, మీరు పడద్దండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నా యొక్క ప్రయత్నం, నా సంకల్పం. ఎవ్వరు కూడా చెరిపివేయలేరు, ఎందుకంటే ఆ దృఢ సంకల్పంతో ముందుకు పోయాను కాబట్టి. 45 ఏళ్ళుగా నేను ఏది అనుకున్నానో అది చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీడియా ఉన్నారు, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే తిరిగా, ఇక్కడే రాజకీయం చేశా, మళ్ళీ ఇక్కడే వచ్చి ప్రజెంటేషన్ చేస్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నిన్నే ఎక్కడా చేయనటువంటి దాడి నా మీద ఈ జిల్లాలో జరిగిందంటే ఎంత వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రజలే ఇవన్నీ అర్థం చేసుకోవాల్సి కోరుతూ ఇక్కడ నేను చేసే ప్రజెంటేషన్ మీరు చూస్తే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఆ అన్యాయాన్ని పైన ప్రజా చైతన్యాన్ని తేవడం రాజకీయ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా భావించి నేను ఇది నందికొట్కూరులో ప్రారంభించాను. శ్రీశైలం ప్రాజెక్టుల దగ్గర నుంచి పాతపట్నం వెళుతున్నాను వంశధార వరకు. సాగునీటి పైన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి
రాబోయే రోజుల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి అవి సాధించుకోవడానికి ఏం చేయాలో చేయడం కోసమే నా ప్రయత్నం. ఈరోజు ఇది ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్. నేను సీఎం గా ఉన్నప్పుడు నేనే తయారు చేశాను. ఇది నా కల, ఇది నా సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొకర్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 నదులున్నాయి. మొదటిది వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, తర్వాత పెన్న. ఈ 5 నదులు ప్రధానమైన నదులు. ఇవి కాకుండా 69 నదులు ఉపనదులు కానీ చిన్న చిన్న నదులు 69 నదులు ఉన్నాయి. ఈరోజు మనం ఒకసారి పిక్చర్ చూస్తే ఈ 5 నదులు అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి నీటి కొరత లేదు. పెన్న ఎప్పుడో ఎండిపోయింది, అందుకే రాయలసీమ రాళ్ళసీమగా తయారైంది. రెండోది కృష్ణ. ఇక్కడ మీరు చూస్తే శ్రీశైలం, జూరాల, ఇప్పుడు తెలంగాణ శ్రీశైలం నుంచి నీళ్లు వస్తాయి మనకు. ఇక్కడి నుంచి మొత్తం వచ్చినప్పుడు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీశైలం కొంటే ముందు నీళ్లు వచ్చేది కృష్ణ ఆల్మట్టి నుంచి వస్తుంది, అదే మరిగా తుంగభద్ర నుంచి వస్తుంది, ఆ రెండు నదుల నుంచి కూడా. అయితే ఈరోజు తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు, ఆల్మట్టి పైన ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ ప్రభుత్వం దాన్ని నివారించలేకపోయింది, అది ఒక సమస్య. దీని తర్వాత మీరు చూస్తే గోదావరి. ఈ గోదావరి గోదావరి పుష్కలంగా నీళ్లున్నాయి. ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి. ఆ నీళ్లు కానీ కరెక్ట్గా వాడుకుంటే మొత్తం ఉపయోగపడతాయి. దీనిపైన ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నేరుగా మనం నాగావళి తర్వాత వంశధార వరకు పోతుంది. ఇక్కడ మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది లెఫ్ట్ మెయిన్ కెనాల్. అక్కడి నుంచి పైకి పోయే కొందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తుంది. దీనివల్ల మొత్తం కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు హీరామ బ్యారేజ్ వర్క్ పూర్తయింది. వంశధార నుంచి హీరా వరకు నీళ్ళు వస్తాయి, హీరా నుంచి నాగావళి కలుస్తుంది, నాగావళి తోటపల్లి ఇవన్నీ కలుస్తాయి. అక్కడి నుంచి తోటపల్లి నుంచి కానీ కవర్ చేసుకుంటూ వస్తే మళ్ళీ పోలవరం వస్తుంది. నాగావళి వంశధార అనుసంధానం నేనే ప్రారంభించాను. చిన్న లింక్లు పెట్టారు, కావాలని చేయలేదు. అది అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే గోదావరి నుంచి వంశధార వరకు పూర్తవుతుంది. వంశధార దగ్గర నుంచి మీరు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే బారువ ఒక రివర్ ఉంది, అది ఇచ్చాపురం, అక్కడికి కూడా నీళ్లు తీసిపోయే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరిలో పోలవరం. ఈ పోలవరంలో ఇప్పుడు మీరు చూస్తే పట్టిసీమ మనం పూర్తి చేశాం, 120 టీఎంసీ నీళ్లు వాడుతున్నాం. ఒకప్పుడు పట్టిసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి వెళ్ళి ఆ నీళ్లు పట్టిసీమకి వెళ్ళాలి. అది ఫస్ట్ రైట్, అది ఎప్పటి నుంచో చరిత్రలో ఉండేది. నేను ఏదైతే పట్టిసీమ కట్టి కృష్ణా నీళ్లు కాకుండా గోదావరి నీళ్లు పట్టిసీమకి ఇచ్చి, ఇది కృష్ణా డెల్టాకి ఇచ్చి, ఆ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇస్తున్నాను. ఈరోజు అన్ని రిజర్వాయర్లకు వచ్చే నీళ్లు మీరు ఒకసారి ఆలోచిస్తే మనం వాడిన కృష్ణా డెల్టాకు వాడిన నీళ్లు మిగలబెట్టి ఇక్కడిచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది
మళ్ళా నేను పురుషోత్తపట్నం అయితే పోతపాల కోట తీసుకొచ్చాను. ఇక్కడ పట్టిసీమ ఇది, పట్టిసీమ నుంచి రైట్ మెయిన్ కెనాల్, ఇక్కడి నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజ్. ఇక్కడికి మనం వచ్చినప్పుడు నేను నా ప్రయత్నం అంతా మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టా కానీ నాగార్జున సాగర్ రైట్ మెనాల్లో కెనాల్లో వాడే వాటర్ని అక్కడ పొదుపు చేసుకోవడం, ఆ నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకి ఇవ్వడం. నేనున్నప్పుడే ఈ నాగార్జున సాగర్ కుడి కాలువ, నేను పట్టిసీమతో సమానంగా పురుషోత్తపట్నం అని ఇంకో వైకుంఠపురం, వైకుంఠపురం అని ఇంకొక రిజర్వాయర్ కట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి, గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వైకుంఠపురంలో పెట్టి వైకుంఠపురం నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తాం 130 TMC నీళ్లు. అది ఒక 130 TMC నీళ్ళు అవుతాయి. ఇప్పటికే 120 TMC నీళ్లు పట్టిసీమ ద్వారా వాడుతున్నాం, రెండు కలిపితే 250 TMC నీళ్లు, ఇంకొక 30 TMC నీళ్లు. ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండ ఖమ్మం పోయి తిరువూరు మైలవరం నందిగామ అదే మరి రోజు విడి నీళ్లు వస్తాయి. అది ఒక 30 TMC నీళ్లు సేవ్ చేయడానికి చింతల పొడి ఎత్తిపోతలు తీసుకొచ్చాను గోదావరి నీళ్లు. అది కానీ పూర్తయిపోతే 280 TMC నీళ్లు స్ట్రైట్ అవే శ్రీశైలంలో పొదుపు చేసుకుని రాయలసీమకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి ఏదైతే నేను చెప్పానో కుడి కాలువ, నక్రే కాలువ, నక్రే కాలువ వరకు ఒక ప్రాజెక్టు తీసుకొని దీనికి కనెక్ట్ చేయడానికి పెట్టాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి ఒక్క ఈ యొక్క అడవి ఇక్కడ ఉంది, ఇది నల్లమలై ఫారెస్ట్. ఆ నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీళ్లు తేవచ్చు. గోదావరి నీళ్లు ఏదైతే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వస్తే పక్కనే పనక చర్ల ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వస్తే పక్కనే బనక చర్ల ఇక్కడ బనక చర్ల. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకొని తెలుగు గంగకు నీళ్లు ఇవ్వాలన్నప్పుడు అందరూ నిన్న పైపు వేస్తామన్నారు, కానీ ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు పైపులు కాదు రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలి తప్ప రాయలసీమకి ఇవ్వకుండా చేసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అది మొదలు ఇక్కడి నుంచి నేను చూస్తే ఎస్ఆర్పిసికి వస్తాయి, ఇక్కడి నుంచి SR1 SR2 TGP, ఇక్కడి నుంచి బ్రహ్మసాగర్ సోమశిల, సోమశిల నుంచి కందలేరు, కందలేరు నుంచి మనకు వచ్చే సత్యవేడికి కాళహస్తికి వెంకటగిరికి ఆ నీళ్లే వస్తాయి. రెండో కెనాల్ ఇది అంద్రినీవ, ఎన్టీఆర్ ప్రారంభించింది. ఈ అంద్రినీవ కిందికొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లికి వచ్చినప్పుడు ఈ పక్క పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మిడ్ పెన్నార్, అదే మరి చిత్రావతి గండికోట ఇక్కడ దాకా వెళ్తుంది. దాని కింద మీరు చూస్తే నేరుగా ఇంకొక పాయింట్ నేరుగా తీసుకొచ్చినప్పుడు గొల్లపల్లి రిజర్వాయరు, తర్వాత పొంగునూరు బ్రాంచ్ కెనాల్, అదే మరి కుప్పం బ్రాంచ్ కెనాల్, ఇక్కడి నుంచి శ్రీనివాసపురం, ఇక్కడి నుంచి అడవిపల్లి, నేవ ఇక్కడ ఇది ఉంది వాయిల్పాడు, అక్కడికి నీళ్ళు వెళ్తాయి.
అంటే ఇప్పుడు ఈ కెనాల్ చాలా కీలకం మనకు ఇక్కడ నుంచి మారాల దగ్గర నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ అవుతుంది పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి చెర్లోపల్లి దగ్గర కుప్పానికి వెళ్తుంది ఇంకా ముందుకు వస్తే శ్రీనివాసపురం వస్తుంది మదనపల్లి అన్ని క్రాస్ చేసుకొని తంబళ్ళపల్లి అన్ని క్రాస్ అవుతాయి ఆ తర్వాత అడవిపల్లికి వస్తుంది పీలేరు దగ్గర అడవిపల్లికి వచ్చిన తర్వాత ఒకటి వాయిల్పాడుకి వెళ్తుంది ఒకటి నేవ పోతలపట్టు చిత్తూరు వరకు నీళ్ళు వస్తాయి ఈ పనులన్నీ నేను రాత్రి మగుళ్ళు పనిచేశా మీరందరికి గుర్తుంటుంది మదనపల్లిలో కాలువ దగ్గరనే పడుకున్నాయని చెప్పిన నిశ్రగా శ్రద్ధ పెట్టాలని అవుకు దగ్గర పడుకున్నాం తోటపల్లి దగ్గర పడుకున్నాం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చా కడాన నీళ్లు ఇక్కడికి దాకా తీసుకొచ్చాను కుప్పం దగ్గరికంటే గుడిపల్లికి వచ్చాయి మదనపల్లి పూర్తి చేసుకొని పొంగనూరు పూర్తి చేసుకొని ఇక్కడి దాకా వచ్చాయి ఇక్కడ ఈ పనంతా కూడా ఎంత కష్టపడి పనిచేసినా ఈ శ్రీనివాసపురం ఇవన్నీ కాకుండా కొంత డిలే అయింది కడాన పుష్ చేసాం కానీ వీలు కాలేకపోయింది ఈరోజు ఐదో సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు ఈ నీళ్లు తేలేకపోయారు ఆ రోజు నేను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం కాలువలు పూర్తి చేశాం పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసుకున్నాం చెర్లోపల్లి అయింది శ్రీనివాసపురం కడ ఇంతవరకు వచ్చాం ఇవన్నీ పూర్తి చేసి నీళ్ళు ఇస్తే 90% అయిపోయిన పనులు 10% పూర్తి చేయకుండా ఈరోజు నా దారిలో వస్తే నా పైన ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ఏదైతే నిప్పులబాగు గండికోట ఇప్పుడు ఈ కాలవలు ఏది పూర్తి చేయలేదు పూర్తి చేయకుండా ఈ పెద్ద మనిషి మంత్రి ఈ మంత్రి ఇక్కడి నుంచి పేరలల్ కెనాల్ దూతున్నాడు ఇక్కడికి గాలేరు నగిరి నుంచి అందరిని ఒక కలపతాడంట ఎంతది 5,300 కోట్లు ఎవరి డబ్బులు ఇది ఎందుకు అవసరం నేను నిన్న పోయి చూపించాను రైతులు చెప్పారు మా దగ్గరికి వచ్చారు పొలాల్లో మేము తీసేసుకుంటాం మీరు ఇవ్వకపోతే మీకు డబ్బులు కూడా రావు అని బెదిరించి వాళ్ళని భయభ్రాంతులు చేసి కొన్ని పైపులు వేశారు ఒక ఊరిలో అడ్డం తిరిగారు అక్కడి నుంచి పన్నీళ్ళు పేశారు 600 కోట్ల రూపాయలు డ్రా చేశారు ఈ వర్క్ మీద ఆ 600 కోట్లు పెట్టుంటే ఇవన్నీ అయిపోయాయి కదా నేను అడుగుతున్నా నీ దోపిడి నేను అడుగుతున్నా నేను పిక్చర్తో చూపిస్తున్నా జీవోలతో సహా చూపిస్తున్నా అది పట్టలేక నా మీద దాడి చేస్తావా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే మా రక్తాన్ని తాగుతావా అంటే నీ దాడికి నేను భయపడి పారిపోవాలనా ఈరోజు మీరు చూడండి ఇది క్లియర్గా నేను మళ్ళీ రాజకీయాలు మళ్ళా మాట్లాడతాను కావాలంటే మీకు సబ్జెక్ట్ అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి నా జీవితాశయం గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొస్తే గేట్వే ఫర్ రాయలసీమ బనకచర్ల నుంచి ఒక ఛానల్ నేరుగా వెలుగోడు నుంచి టీడీపీ తెలుగు గంగ నుంచి సోమశిలకి వెళ్తాయి ఇక్కడ ఎస్కేప్ కెనాల్ ఒకటి అప్పట్లో నేనే అది నిప్పుల వాగులు వదిలిపెట్టచ్చు కుందూనదిగా అది కూడా మళ్ళీ వెళ్ళి సోమశిలకి వెళ్తుంది పెన్నాలబడి ఇంకొక పక్కన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ నీళ్ళు వస్తే ఇక్కడి నుంచి గోరుకల్ వెళ్ళి గాలేరు నగిరి నుండి ఈ కాలవంతా వచ్చి మొత్తం గండికోటకు వస్తుంది ఈ పక్క మైలవరం పోతుంది గండికోట నుంచి ఒక ఇది వామికొండ సర్వారాయ సోగర్ మల్లెమడుగు కిందన అరణ్యార్ ప్రాజెక్టుకు వస్తుంది ఇది కూడా చాలా ముఖ్యం ఈ జిల్లాకి ఇది ఇక్కడి నుంచి వచ్చారు తెలుగు గంగ మైలవరానికి వచ్చిన తర్వాత కిందన గండికోటకు వచ్చిన తర్వాత వామికొండకు వచ్చి సర్వారాయ సాగర్కి వచ్చి మల్లెమడుగు కోడూరు నుంచి నేరుగా మల్లెమడుగు వస్తుంది
ఇక్కడ బాలాజీ రిజర్వాయర్ ఆ బాలాజీ రిజర్వాయర్ ఇప్పుడు నేను చూడబోతున్నాను ఇక్కడ దాకా ఈ నీళ్ళు వస్తే ఈ రెండు మనకు చాలా ముఖ్యం ఈ రెంటికి కూడా సమస్య ఉందనే ఉద్దేశంతో సోమశిల నుంచి నేను పారలల్ కెనాల్ ఒకటి తీసుకొచ్చి స్వర్ణముఖి సోమశిల తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్ కి మల్లముడికి కనెక్ట్ చేయాలనుకున్నాం ఇది ఆల్టర్నేటివ్ అది గాని రానప్పుడు దీని ద్వారా నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ సోమశిల స్వర్ణముఖి దాన్ని కూడా తీసుకొచ్చాం నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మీరు ఒకసారి చూస్తే ముందు స్లైడ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు కావాలంటే ఒక్క నిమిషం ముందు స్లైడ్కి వెళ్ళు ఏ మైక్ మైక్ ఒక్క నిమిషం చెప్తాను ఇక్కడ మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి మీడియాలో కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇరిగేషన్ అనేది కాంప్రహెన్సివ్ సబ్జెక్టు నేను 45 ఏళ్ళుగా డీల్ చేస్తున్నాను యాజ్ ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా ఎప్పటికప్పుడు నా నాలెడ్జ్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నీ కూడా స్టడీ చేసి చెప్పాను మీ డౌట్ సార్ గోదావరిని కృష్ణ దినేష్ అండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినేష్ సార్ దినేష్ చెప్పమా గోదావరిని కృష్ణాకి ఎట్లా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు గోదావరి నుంచి ఈ పక్క జలం వచ్చేదానికి అందువల్ల అదే రెండు ఫేజెస్ ఫేజ్ 1 మీరు అడిగింది ఇక్కడ ఇది పులిచింతల ఇది నాగార్జున సాగర్ ఇది రైట్ మెయిన్ కెనాల్ ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండ నుంచి కమ్మ వెళ్ళి మళ్ళా తిరువూరుకు వస్తుంది రైట్ మెయిన్ కెనాల్ మొత్తం గుంటూరు ప్రకాశం జిల్లా నీళ్ళు ఇస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ ఇక్కడికి తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా రైట్ మెయిన్ కెనాల్లో ఇప్పుడు పేర్లలుగా ఏం చేశానంటే వైకుంఠపురానికి ఇంకొక బ్యారేజ్ కట్టి మళ్ళీ అదనంగా నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇవ్వాలనుకుంటున్నా టెండర్లు కూడా పిలిచాను అయి ఉంటుంది అయిపోయేది ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే 250 TMC నీళ్లు కృష్ణా నీళ్లు వాడే నీళ్ళని గోదావరి నీళ్లు వాడతాం కృష్ణా నుంచి ఎక్కడ వస్తాయి నీళ్లు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కిందికి వస్తాయి స్ట్రైట్ అవే శ్రీశైలం 200 TMC నిలబెట్టుకుంటే ఈ మూడు కాలువలకు మనం ఇచ్చుకోవచ్చు ఏ కాలువలు ఒకటి SRBC అంటే తెలుగు గంగ రెండు అంద్రి నేవా ఇంకొక పక్క మూడు ముచ్చుమర్రి నేనే దువ్వాను కట్టాను 800 అడుగుల్లో ఉంటుంది శ్రీశైలంలో 800 అడుగుల వరకు నీళ్లు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి మనం పొదుపు చేసుకోగలిగేది 280 TMC నీళ్లు పొదుపు చేసుకోగలుగుతాం రెండు మార్గాలు ఒకటి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తేవడం రెండు లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే నీళ్లు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కవర్ చేసుకోవడం ఈ రెండు ప్రాజెక్టులు కట్టుకుంటే ఏదైతే పట్టిసీమ కాకుండా ఈ మూడు వల్ల 280 TMC నీళ్లు మనం ఆదా చేసుకుంటాం ఆ 280 TMC నీళ్లు ఇక్కడ పొదుపు చేసుకుంటాం శ్రీశైలంలో ఆ నీళ్లు మనం ఈ మూడు ద్వారా ఒకటి SRBC ముచ్చుమర్రి మూడోది అంద్రినేవ ద్వారా లిఫ్ట్ చేస్తే రాయలసీమ 4 జిల్లాలకు నీళ్లు వస్తాయి నెక్స్ట్ ప్రపోజల్ రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే నాగార్జున సాగర్ పక్కనే బొల్లాపల్లి ఒక రిజర్వాయర్ వస్తుంది అది మనం కట్టుకోకపోయినా నల్లమలై ఫారెస్ట్ కట్ చేసేస్తే ఇది బొల్లాపల్లి ఇక్కడ నల్లమల ఫారెస్ట్ ఇది కట్ చేసుకుంటే నేరుగా 32 కిలోమీటర్లు సొరంగం దొరికితే ఈ నీళ్లు బనకచర్లకు వచ్చేస్తాయి డైరెక్ట్గా గోదావరి నీళ్లు బనకచర్ల ద్వారా రాయలసీమకి ఇచ్చే అవకాశం వస్తుంది గేమ్ ఈజ్ ఓవర్
అది పెద్ద గేమ్ చేంజర్. అది నా లైఫ్ అంబిషన్, నా జీవిత ఆశయం. తప్పకుండా చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు మారించే బాధ్యత నేను తీసుకుంటా. జరుగుతుంది. అది జరిగిందనుకోండి, ఇంక రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వస్తే బంగారు పండిస్తారు, సెల్లు పండిస్తారు, దాని గురించి సందేహమే లేదు. ఈ సంవత్సరం ఒక ఎగ్జాంపుల్. ఇంతవరకు ఈ మూడు కూడా ఏది ఆపరేట్ చేయాల? ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే ఆపరేషన్ అవుతుంది. దీనికి కూడా సెపరేట్ బోర్డులు వేశారు. కానీ గోదావరిలో బ్యూటీ ఏంటంటే వాళ్ళు శ్రీరామ్ సాగర్ కట్టారు, మనం పోలవరం కట్టుకుంటున్నాం. ఈ రెంటు కూడా ఈ నీళ్లు మిగులుతాయి. 2000 టీఎంసీ నీళ్లు పైన 2000 నుంచి 4000 టీఎంసీ సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లు వాడుకుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఒకవేళ అబ్జెక్షన్ చెప్పినా అది వ్యాలిడ్ కాదు. మీకు ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ ఉంటే నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాను. దానికి ఎంత అవుతుంది సార్ కొత్తగా రెండు ప్రాజెక్టులకి? ఆ రెండు ప్రాజెక్టులు ఒకటి 6000 కోట్లు, 1200 కోట్లు వేసాం. అది అయ్యుంటే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వచ్చేది. చింతలపూడి ఆన్ గోయింగ్ 80% పూర్తి అయినాయి. అది పూర్తి చేస్తే కూడా అయిపోయేది. అది కాకుండా ఫైనల్ ఫేజ్లో నల్లమలై సొరంగం 32 కిలోమీటర్లు, అది పెద్ద కష్టం కాదు. ప్రపంచం అంతా వచ్చాయి. ఈరోజు వెలుగోడుకి వెళ్ళేది కూడా అదే సొరంగం. ఒక సొరంగం ద్వారా వెలుగోడుకి వెళ్తాయి శ్రీశైలం నుంచి. వస్తా, నేను అన్ని వస్తా ఉన్నా. అన్ని ప్రజెంటేషన్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అడవిపల్లి అది చూపిస్తాను, 1.5 టీఎంసీ ఆ ప్రాంతంలో ఉంది. శ్రీనివాసపురం కూడా ఉంది, అది చూపిస్తాను. నెక్స్ట్. ఇంత సీరియస్ సబ్జెక్టు ముఖ్యమంత్రికి అయితే, జగన్మోహన్ రెడ్డికి అయితే పులివెందుల నీళ్ళు ఎక్కడ వస్తాయో కూడా తెలియదు, గండికోట ఎక్కడో కూడా తెలియదు. ఎప్పుడన్నా శ్రద్ధ పెడితే నేర్చుకుంటారు తప్ప ఆ శ్రద్ధ లేనప్పుడు నేర్చుకోలేరు. 2014-19 68,293 కోట్లు నేను ఖర్చు పెట్టాను. రాయలసీమ 22,165 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం బడ్జెట్లో సాగునీటి వాటా 9.63%, వీళ్ళు పెట్టింది 2.35%. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది రాయలసీమ పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించారో, ఇరిగేషన్ పైన వీళ్ళకి ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్. ఇది రాయలసీమ 12,444 కోట్ల రూపాయలు మనం పెడితే, నేను పెడితే, వీళ్ళు 2011 5 ఏళ్లలో. ఈ సీజన్ అయిపోతే ఎలక్షన్ సీజన్ ఇంకొక 5 నెలల్లో, అంటే 1/10 కాదు, 1/6, అంటే 12,000 కోట్లు నేను పెడితే 2,000 కోట్లు పెట్టి మాట్లాడుతున్నామంటే, అది కూడా 2,000 కోట్లు దీనికి పెట్టా కూడా చూపిస్తాను నేను. ఏదైతే రామచంద్రారెడ్డి ప్రాజెక్టుల కోసం తప్ప రాయలసీమ కోసం కాదు. వీళ్ళు పెట్టిన ప్రాజెక్టులన్నీ పిఎల్ఆర్ కోసం, నేను పెట్టిన ప్రాజెక్టులన్నీ రాయలసీమ కోసం. అది రెంటికి వ్యత్యాసం. నెక్స్ట్. ఇప్పుడు నేను ఇది మీకు ఒకసారి చూపించాను బ్రాడ్గా. ఏదంటే మొత్తం వచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి, పనక చెర్లకు నీళ్లు వస్తే ఏ విధంగా వస్తాయో ఒక అవగాహన ఉంది, మీకు క్లారిటీ వచ్చింది. రాయలసీమ చిత్తూరు జిల్లా అంటే కంబైండ్ జిల్లా ఇది, నాట్ ఓన్లీ తిరుపతి జిల్లా, పాత కంబైండ్ చిత్తూరు జిల్లా. మనకు స్వర్ణముఖి ఉంది, కాళంగి ఉంది, అరణి ఉంది, కుశస్థలి, పోలార్, చెయ్యేరు, పాపగ్ని, ఉప్పుటీరు, ఈ నదులున్నాయి. 37,43,000 ఎకరాలు మొత్తం భూమి. దీంట్లో సాగు అయ్యేది 10,08,000 ఎకరాలు.
నీటి సదుపాయం ఉండే భూమి 433,000 ఎకరాలు. జిల్లాలో సగటు వర్షపాతం 934 మిల్లీమీటర్లు. అదే అనంతపురం అయితే 530. ఇంకా నెల్లూరు అయితే ఇంకా డబుల్ ట్రిపుల్ ఫిగర్ వస్తుంది, 4 అంకెలు వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు వేరియస్ ప్రాజెక్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాలేరు నగరి సుజల స్రవంతి 260,000 ఎకరాలు మన జిల్లాలో ఐకట్టు. గండికోట రిజర్వాయర్ నుంచి మొదలై జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు ఇది. 1,05,000 ఎకరాలు మన జిల్లాకు వస్తుంది. 7,216,000 కోట్లు మొత్తం ప్రాజెక్టు విలువ. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో 1,546 కోట్లు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 84% పూర్తయింది, ఫేజ్ 2లో 26% పూర్తయింది. వీళ్ళు వచ్చిన జూన్ 20 కల్లా పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఉంది. ఇది అక్కడి నుంచి నేరుగా కోడూరు దాటుకున్నాక ఫేజ్ 2లో మన బాలాజీ రిజర్వాయర్ వస్తుంది. 3 TMC స్టోరేజ్ 219 కోట్ల రూపాయలు ప్రాజెక్టు విలువ ఇప్పుడు పెరుగుతుంది. 2 TMC నీటిని మల్లమడుగు రిజర్వాయర్కి పంపించడం, 1 TMC నీళ్లు తిరుపతి పట్టణానికి తాగునీళ్ళకి ఇవ్వడం దీనికోసం పెట్టిన ప్రాజెక్టు. అప్పట్లోనే 10 కోట్లు ఖర్చు పెట్టి చేశాం, మళ్ళీ అక్కడి నుంచి నిలబడిపోయింది. 4 ఏళ్లుగా 1 పైసా ఖర్చు పెట్టలేదు, ఏ పని కాలేదు. ఇది వేణుగోపాల్ సాగర్ జలాశయం 25,800 ఎకరాలు. జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలంలో భాగంగా ఈ రిజర్వాయర్ నిర్మాణం. 2.683 TMC నీళ్లు. ప్రాజెక్టు విలువ 353 కోట్లు. తెలుగుదేశం పార్టీ 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 4 ఏళ్లలో 1 తట్టడ మట్టి కూడా లేదు, వదిలేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, మల్లెమడుగు ఆయకట్టు వచ్చి 51,000 ఎకరాలు. 3,950 ఎకరాలు స్థిరీకరణ. ఇంకొక పక్కన ప్రాజెక్టు విలువ 56 కోట్లు, స్టోరేజ్ 2.65, 29 కోట్లు తెలుగుదేశం ఖర్చు పెడితే వీళ్ళు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలాం. నెక్స్ట్ ప్రాజెక్ట్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ 12,000 ఎకరాల ఆయకట్టు, 78,484 ఎకరాల స్థిరీకరణ. 11 వాగులని కాలువ అనుసంధానించి రాజుపాళెం పొంగూరు చెరువులు కలిపి 0.402 TMC సామర్థ్యంతో జలాశయం నిర్మించడం. 554 కోట్లు ప్రాజెక్టు. 316 చెరువులకు నీళ్లు, 2 లక్షల జనాభాకు తాగునీరు. 134 కోట్లు ఖర్చు పెట్టాం, వీళ్లు ఖర్చు పెట్టింది 18 కోట్లు. ప్రస్తుత పరిస్థితి, కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడ పనులక్కడ వదిలేసి పారిపోయాడు. నెక్స్ట్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్ SSLC నుంచి మల్లెమడుగు మరియు బాలాజీ రిజర్వాయర్కి నీళ్లు ఇవ్వడం. ప్రాజెక్టు విలువ 296.6 కోట్లు. టెండర్లు పిలిచాం, వీళ్ళు వచ్చేంత దాన్ని కూడా నిలిపేసి ఎక్కడ ప్రాజెక్టు మాట్లాడే పరిస్థితులు లేరు. నెక్స్ట్, అందరి నీవ సుజల స్రవంతి ఆ స్ట్రీమ్ అంతా కూడా గాలేరు నగరికి వచ్చింది. ఇది అందరి నీవ 602,000 ఎకరాలు మొత్తం ఆయకట్టు. ప్రాజెక్టు విలువ 12,087 కోట్లు. తెలుగుదేశం ఖర్చు పెట్టింది 4,182 కోట్లు. 5 ఏళ్లలో ఖర్చు పెట్టి చిత్తూరు జిల్లాకు చివరి భూములకు నీళ్లు తీసుకొచ్చాం, వీళ్ళు ఖర్చు పెట్టింది 515 కోట్లు. ఇది కూడా ఆ కాంట్రాక్టర్కి ఆవులపల్లి ఈ ప్రాజెక్టు చేశాడు, దాంట్లో సగం డబ్బులు కొట్టేసి అది కూడా వస్తానని చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొక పెద్ద 3,000 కోట్ల స్కామ్. కృష్ణా నది నుంచి
నీటిని చిత్తూరు జిల్లా వరకు సరఫరా చేయడానికి పెట్టిన ప్రాజెక్టు వివిధ టౌన్స్ కంతా వాటర్ డ్రింకింగ్ వాటర్ కి అదే మరి 181,400 ఎకరాలకు సాగునీరు ఇస్తుంది. ఇదే ప్రాజెక్టు మనం చూస్తే పశ్చిమ తాలూకాలు చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ కరువు, అలాంటి ప్రాంతాలకి నీరిచ్చే ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ తెలుగు గంగ. తెలుగు గంగలో 575,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి మన జిల్లాలో కాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగా, వరదయ్యపాళెం, సత్యవేడ మండలాలకి 28,800 ఎకరాలకు ఆయకట్టుగా ఉంది. తెలుగుదేశం 504 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 384 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడైతే పనులు కూడా మిగిలిపోయినాయి, ఎక్కడా పనులు కాలేదు. అదే మరి లైనింగ్ పనులు కూడా ఆగిపోయినాయి. ఇక్కడ మీరు చూస్తే తిరుపతికి డ్రింకింగ్ వాటర్ ఆ రోజు నేనే తీసుకొచ్చా. ఆ నీళ్లే ఇప్పుడు కళ్యాణ రిజర్వాయర్కి ఇచ్చి తిరుపతికి త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. రేపు బాలాజీ వస్తే ఇది కూడా ఉపయోగపడుతుంది. చిప్పిలి స్టోరేజ్ ట్యాంక్ మదనపల్లి దగ్గర ఆనకట్టు 4,200 ఎకరాలు, ఇది అందరివా పైన వస్తుంది. ప్రాజెక్టు విలువ 153 కోట్లు. మదనపల్లి పొంగునూరుకు వస్తుంది. మదనపల్లి పొంగునూరు వాసు తాగునీరు మరియు 4,200 ఎకరాలు ఇది వస్తే 90% పూర్తి చేసి అక్కడి నుంచి ఆగిపోయింది, ఏ పని పూర్తి కావడం లేదు. అడవిపల్లి, అడవిపల్లి 80,000 ఏకర్స్ ఆయకట్ 554 కోట్ల రూపాయలు, 554 కిలోమీటర్ల వద్ద ఈ ప్రాజెక్టు చేపట్టబడింది. 218 కోట్ల రూపాయలు విలువ ప్రాజెక్టు విలువ. 1.1 TMC నీళ్లు చిత్తూరు జిల్లాలో 14 మండలాలకు నీళ్లు ఇవ్వడం, ఇది 90% పూర్తి అయింది. 10% పూర్తి చేయక నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. కుప్పం బ్రాంచ్ కెనాల్ 15,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాలువ. 3 లిఫ్టులతో పాలమనేరు, కుప్పంలో 8 మండలాలకి 6,300 ఎకరాలకు సాగునీరు సరఫరా. 443 కోట్లు, 80% పూర్తి చేశాం, మిగిలిన 20% పూర్తి చేయలేదు. ఆ రోజు మీరు చూస్తే గండికోట పూర్తి కాకపోతే నేను అది పూర్తి చేసి అక్కడి నుంచి నేరుగా చిత్రావతికి నీళ్లు తీసుకెళ్లి అక్కడ లిఫ్ట్లు పెట్టి మొత్తం పులివెందుల నియోజకవర్గం అన్నిటికీ నీళ్లు ఇచ్చాను. 20% పూర్తి చేయలేక ఇప్పుడు నా మీద విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక అపోజిషన్ లీడర్ ఉన్నాడు కాబట్టి చేయకూడదనే దురుద్దేశంతో కావాలని చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చెరువులన్నీ కూడా ఆక్రమించేసుకుంటున్నారు. 4,300 చెరువులు, 43,47,000 ఎకరాలు సాగుభూమికి అవకాశం ఉంది. మనం ఆ రోజు 20,000 ఎకరాలకు నీటి సదుపాయం కలిగించాం, చెరువులు అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఏమీ పట్టించుకోకుండా దగ్గర దగ్గర మీరు చూస్తే 75 చెరువులు కబ్జా అయిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. పూర్తి చేయడం, ఆక్యుపై చేసుకోవడం, అమ్మేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు వస్తానే మీరు చెప్పింది జీవో నెంబర్ 365, 198 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్, ఒక రాయలసీమలో 102, చిత్తూరు జిల్లాలో 25. ఇది రివర్స్ టెండర్, రివర్స్ నిర్ణయాలు. ఇవి చేస్తూ దేనికి ఇచ్చారంటే నెక్స్ట్ నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పిఎల్ఆర్ కోసరం వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ రాయలసీమ, మీరు చెప్పినట్టు లిఫ్ట్ ప్రాజెక్ట్ అవన్నీ ఇక్కడ వస్తాయి. పాతది ఎక్కడ వదిలేసింది అక్కడ వదిలేశారు. 12,000 కోట్లతో ప్రాజెక్టులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో, కరువు నివారణ పేరుతో ప్రారంభిస్తామన్నారు. అందులో 3,556 కోట్ల రూపాయలతో
గండిపేట గండికోట చిత్రావతి గండికోట పైడిపాలెం ఇక్కడ ఏంటంటే గండికోటలో నుంచి నీళ్లు పైడిపాలెంకి వస్తాయి పైడిపాలెం నుంచి నీళ్లు చిత్రావతికి వస్తాయి చిత్రావతి నుంచి లిఫ్ట్లు పులివెందులకు వెళ్తాయి ఇప్పుడు ఈ పెద్ద మనిషి గండికోటకు ఒక సొరంగం పెడతాడంట దానికి 3,556 కోట్లు శాంక్షన్ చేశాడు నేను మొన్న పోయి చూసా చూసిన తర్వాత పనులు వదిలేసి పారిపోయారు వాళ్ళ దెబ్బకు ఆడ పని ప్రారంభించే ముందే కమిషన్లు అడిగారు కాంట్రాక్టర్ నా వల్ల కాదని పారిపోయే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడ జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ పులివెందల చక్రాయపేట దగ్గర నుంచి కదిరి మీదుగా తంబళ్ళపల్లిలో నీళ్లు తరలించడానికి 5,036 కోట్లతో ఒక ప్రాజెక్టు అది ఎవరికి ది గ్రేట్ పిఎల్ఆర్ ఆయనకేంటి ఇప్పటికి 600 కోట్ల బిల్లు కూడా ఇచ్చేశారు దీనికి డబ్బులున్నాయి అక్కడక్కడా డబ్బులు లేవు అంటే ఇది అవసరమా ఇంకో ప్రాజెక్టుకి వస్తాను ఆవులపల్లి అది కూడా మాట్లాడతా 10% పెండింగ్లో ఉండేటి ఏది చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి శ్రీకారం చుట్టారు శ్రీశైలం దగ్గర లిఫ్ట్ చేయడానికి అని చెప్పి ఇంకో ప్రాజెక్టు పెట్టి ఏ పని కాకుండా ఒక 900 కోట్లు ఇచ్చేశారు అంటే బందిపోట్లన్నా కొంచెం నయం వాళ్ళు భయపడతారు పక్కన ఉన్న చూస్తాడని వీళ్ళకి ఆ భయం కూడా లేదు ఇప్పుడే మీరు చూస్తున్నారు మేము అడిగితే మా మీద దాడులు దీనికి సమాధానం ఒక్కడన్నా చెప్పాడా 5 రోజుల నుంచి ఎవరు చెప్పరు నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు పెండింగ్ అన్ని పెట్టారు కేఆర్ఎంబి ఎన్జిటి సిడబ్ల్యూసి ఎలాంటి క్లియరెన్స్ రాలా ఏమీ రాకుండా పనులు చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఈయన కథ ఆవులపల్లి రిజర్వాయర్ నిన్న దీనికే మాట్లాడుతున్నాడు నేను వీళ్ళకి క్షమాపణ చెప్పాలంట వీళ్ళ దోపిడి అడిగితే నేను క్షమాపణ చెప్తే వీళ్ళ సామ్రాజ్యంలోకి నన్ను రాణిస్తారు వీళ్ళ అబ్బ సోమది పొంగునూరు ఇక్కడ మీరు చూసినప్పుడు 3,000 కోట్ల ప్రాజెక్ట్ పిఎల్ఎన్ కన్స్ట్రక్షన్ ఆవులపల్లి ముదివీడు నేతిగుంటపల్లి వీటికి ఏమాత్రం పర్యావరణ అనుమతులు లేవు నిర్వాసులకు పరిహారం లేదు ల్యాండ్ ఎక్విజిషన్ లేదు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే R&R ఇవ్వాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉండాలి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ఉంది అది ఏమీ లేకుండా ఉన్న పళంగా వీళ్ళందరినీ దౌర్జన్యంతో మందబలంతో పోలీసు బలంతో తరతరాలుగా ఉండే గ్రామాలని బయట పంపించేసే పరిస్థితికి వచ్చాడు దీనిపైన వాళ్ళు ఆందోళన చేశారు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కూడబలుక్కొని పాపం కష్టపడి ఎన్జిటీకి వెళ్ళారు స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసోసియేషన్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ రద్దు చేసింది 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు 100 క్రోర్స్ ఫైన్ వేశారు ఫైన్ వేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు అనింది ఇది వింటాం కానీ మీరు డబ్బులు కట్టాల్సిందని 25 కోట్ల రూపాయలు ఫైన్ కట్టమన్నారు కట్టారు ఎవరు కట్టారు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది తప్పెవరు చేశారు పిఎల్ఆర్ చేశాడు ఇక్కడ నెక్స్ట్ వెళ్ళండి అక్కడ కూడా మీరు చూస్తే ఒక 4 లక్షలు 5 లక్షలు గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్కి కట్టాల్సిన డబ్బులు పిఎల్ఆర్ సంస్థ కడతాది అంటే ఈయన అడిగేవాడు ఎవడూ లేడు ఒక అంబోత్ అనుకుంటున్నాడు ఊరి మీద పడతా ఏమన్నా చేస్తా మీకుంటే పట్టుకోండి నన్ను నాకు పోలీసులు ఉన్నారు నా ఇష్ట ప్రకారం చేస్తానే ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవే 5,000 కోట్లు గండకోట నుంచి గాలేరు నగర్ నుంచి అందరి నేవాకి 3,000 కోట్లు మీ కంపెనీకి ఈ 3 ఆవులపల్లి ముదివేడి ఇవన్నీ 8,000 కోట్ల 8,300 కోట్లు ఆర్య కన్స్ట్రక్ కాంట్రాక్టర్
ఆర్ యు మినిస్టర్ నువ్వు మంత్రివే కాంట్రాక్టర్వే నీ వల్ల 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా నీకు ఇలాంటి వాడిని నువ్వు మంత్రిగా పెట్టుకుంటావా వీడికి అన్ని పనులు చెప్తావా మంత్రులు వీళ్ళి ఎమ్మెల్యేలు వీళ్ళి పనులు వీళ్ళకి దోపిడీ వీళ్ళది ఇవి కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు మైనింగ్లు దోచేశాడు మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేశాడు అంతా కలిసి ఒక 40,000 కోట్లు ఉంటుంది ఈ దోపిడీ ఈ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువ దోచుకున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి ఆ దోచిన దెబ్బల్ని కక్కిస్తా జాగ్రత్తగా ఉండు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా నీ దౌర్జన్యం నా దగ్గర సాగదు మర్యాదగా రాజకీయాలు చేస్తే మర్యాద అనుకున్నావు ప్రజలు తిరుగుబాటు చేస్తే నువ్వు పారిపోతావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు మీకందరికి ఆస్తి హక్కు లేదయ్యా మీ ఇల్లు ఉంది రే పెద్దిరెడ్డి మనుషులు పంపిస్తాడు నీ భూమి ఉంది ఇది నాది అంటాడు ఇచ్చేస్తారా మీరు గవర్నమెంట్ కోసం అంటారు ఇచ్చేస్తారా దానికి ప్రొసీజర్ ఉందా లేదా ఆస్తి హక్కు ఉందా లేదా ఇలాంటి దౌర్జన్యాలు చేసి నేను అక్కడికి వస్తే నా మీద నల్ల ఫ్లాగ్లా నల్ల ఫ్లాగ్లతో మిమ్మల్ని ఏం చేయాలో మస్ చేయాలా పిచ్చి పట్టింది మీకందరికి ఇది ఒక యాంగిల్ ఇది మేజర్ ఇష్యూ చాలా బాధ చేస్తుంది చూస్తే ఈ ప్రాజెక్ట్ నేను చాలా బ్రెయిన్ చైల్డ్గా తీసుకున్నా నేను ప్రమాణ స్వీకారం చేయకముందే 7 మండలాలు తెలంగాణ మండలాలు మనకిస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకి ఇచ్చారు అందువల్లనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది 11,537 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 72% పూర్తయింది కేంద్ర మంత్రులు అప్రిషియేట్ చేశారు గిన్నిస్ రికార్డులు వచ్చాయి 45.72 మీటర్ల హైట్ వరకు పోవాలని 55,548 కోట్లకు ఆమోదం అది ఒక పర్యాటక కేంద్రం ముంపు బాధితులకి కాల నిర్మాణం ఆర్ఎండ్ఆర్ అన్ని ఇచ్చాం అన్ని జయప్రదంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది వీళ్ళు వచ్చిన ఖర్చు పెట్టిన 4,600 కోట్లు 4% పనులు ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ముందుకు పోవడం ఇప్పుడు 41.15 అని చెప్పడం నిధులు అడిగే పరిస్థితి లేదు ఇది ప్రొహిబిటర్ ఏరియా చేశారు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేశారు ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో 4 మెయిన్ కాంపోనెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి 1 స్పిల్వే 2 కీలకమైనటువంటి డయాఫామ్ వాల్ అది 2 సీజన్లోనే కావాలి అది పూర్తి చేశాం అక్కడి నుంచి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అది కట్టేటప్పుడు ప్రొటెక్షన్ కోసం నీళ్లు రాకుండా ఉండాలంటే 2 కాఫర్ డ్యాములు పైన ఒకటి కిందన ఒకటి మన చెరువు కట్టేస్తే రింగ్ బండ్ వేస్తామో ఆ మరుగు వేసి ప్రొటెక్ట్ చేసి ఆ డ్యాము కట్టాలి పక్కన దానికి సపోర్ట్గా ఒక గైడ్ బండ్ ఈ 3 పోయినాయి ఇప్పుడు డయాఫామ్ వాల్ పోయింది కాఫర్ డ్యాంలో లీకేజ్ వచ్చింది గైడ్ బండ్ పోయింది దానికి కారణం ఈయన రివర్స్ టెండరింగ్ ముఖ్యమంత్రి అవుతానే కాంట్రాక్టర్ మార్చేశాడు అధికారులు మార్చేశాడు పోలవరం అథారిటీ చెప్పిన ఆయనలా చైర్మన్ చెప్పిన ఆయనలా కడాన ఐఐటి కూడా చాలా స్పష్టంగా మీ వల్లనే ప్రాజెక్ట్ మునిగిపోయిందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది ఇప్పుడు డోలా అది ఎప్పుడవుతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు ఓసారి 72 సార్లు వెళ్ళా రివ్యూలు చేశాం 28 సార్లు ప్రత్యక్షంగా ప్రాజెక్ట్ విజిట్ చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరం పోలవరం ఈరోజు అలాంటి పోలవరం సర్వనాశనం చేసిన దౌర్భాగ్యుడు జగన్ రెడ్డి ఇది ఒక సైకో మెంటాలిటీ ఇంత జరిగితే మాట్లాడు ఒక మాట చెప్పడు దీన్ని ఏమనాలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది